ప్రత్యేక హోదా కోసం విజయవాడలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. యువజన విద్యార్థి సంఘం నేతలు నగరంలోని లెనిన్ సెంటర్లో మోకాళ్ల మీద కూర్చుని కేంద్రంపై నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా వరకు తమ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని విద్యార్థి సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు. విజయవాడలో విద్యార్థుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. ప్రస్తుతం విజయవాడ లెనిన్ సెంటర్ లో ఉన్నాము. విభజన సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత సమైక్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీరంతా కూడా మోకాళ్లపై నిలబడి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు కూడా తమ ఆందోళన అనేది కొనసాగిస్తూనే ఉంటామని మీరు చెప్తున్న పరిస్థితి మనతో పాటులోని యువజన సమైక్య నేతలు ఉన్నారు. ప్రధానమైన డిమాండ్ ఏంటనేది మనం వారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానమైన డిమాండ్ ఏంటి? మీరు ఇవ్వడం ధర్నా ఎందుకు చేపట్టారు? ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కూడా ఒకే ఒక కోరిక కోరుతున్నారు. ఏదైతే మీరు పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, కనీసం ప్రత్యేక ప్యాకేజీ అయినా ఇస్తామన్నారు. ఈ రెండింటిలో ఏ ఒక్క హామీని కూడా ఈ రోజు నెరవేర్చిన పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ చివరి బడ్జెట్ లో కూడా ఎటువంటి కేటాయింపులు జరపకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని నెట్టేట ముంచినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజున తీవ్రంగా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. దానిలో భాగంగా అఖిల భారత యువజన సమైక్య, అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంటు కార్యాలయాలు, పార్లమెంట్ ఆఫీసుల వద్ద కూడా ధర్నాలు చేస్తున్నారు. అలాగే ఈ రోజున మా విజయవాడ నగర కేంద్రం అయినటువంటి రాజా నగరంలో పార్లమెంట్ సభ్యులు అందుబాటు లేని సందర్భంగా ఈ రోజున మేము ఢిల్లీ సెంటర్ వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం ఏదైతే మీరు యువతకు హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెద్దెనెక్కారో ఆ హామీలు నెరవేర్చేందుకు కూడా ప్రత్యక్షంగా పోరాటాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. ఇప్పటి వరకు మీ పోరాటాలు చేశారు, మేము సంతోషిస్తున్నాం. కానీ మీ పోరాటాలు తాత్కాలికమైన పోరాటాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఈరోజు కేంద్రం అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓన్లీ మాయల మాట గారికి చెప్తా ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ కి ఈ 4.5 సంవత్సరాల్లో ఏ మాత్రం నిధులు కేటాయించలేదు. ఇలా 11 జాతీయ విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ నెలకొల్పడానికి 9,600 కోట్లు ఖర్చు అవుతా ఉంటే ఈ 4 సంవత్సరాల్లో కేవలం బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది 427.7 కోట్లు మాత్రం నిధులు ఇచ్చారు. ఈ నిధులతో జాతీయ విద్యార్థులు ఏ విధంగా నెలకొల్పుతారని చెప్పి కూడా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. విద్యార్థులని, యువకులని, ప్రజల్ని చైతన్యం చేసి రేపు జరిగేటువంటి పార్లమెంట్ మొదటి కార్యక్రమాన్ని మరి అందరూ చైతన్యం చేసి ఈ కార్యక్రమం చేపట్టం చేస్తున్నట్టు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేక హోదా మీద సిపిఐ దాని అనుబంధ సంఘాలైన ప్రజా సంఘాలే కాదు, దాదాపుగా 4 ఏళ్ల నుంచి ఇది లేదు కాదు అన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రత్యేక హోదా ఉంటేనే తమకు భవిష్యత్తు ఉంటుందని గ్రహించి ఈనాడు వచ్చి మేము నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక హోదా విభజన హామీలు కేసే పోరాడదామంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకే చెప్తున్నాం, అధికారానికి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎంపీలు రాజీనామాలు చేస్తామని చెప్పేసి కొత్త డ్రామాకి తెరలేపుతున్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి విభజన హామీలను సాధించండి, అప్పుడే మీరు హీరోలుగా మిగులుతారు తప్ప రాజీనామాలు చేసి డ్రామాలు కట్టుపెట్టండి అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ప్రత్యేక హోదా అనేది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షని, ఆ ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాము, ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటాము. ఇదంతా కూడా ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది. ఇది ఇప్పుడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రంగారావు, లక్ష్మీ టీవీ 5, విజయవాడ.